nest. Hi, handsome. Handsome ledu, legsome ledu. Mundu mee certificate chupichandi. Meeru chaala joke ga maatladtaru. Akkada kusunde kinda padtaru, kursilo kuchondi. You naughty. Naughty ledu, group band tee ledu. Mundu mee certificate chupichandi. మీ దగ్గర జాబ్ కి నేనే ఓ పెద్ద సర్టిఫికెట్ ని సరిగ్గా చూడండి. నా ఫేస్, నా పర్సనాలిటీ. తల్లి, నువ్వు చేరాల్సిన సినిమాల్లో కరగాలి, వెళ్ళరా. నెక్స్ట్. మార్నింగ్. నా పేరు లలిత. బాయ్ ఫ్రెండ్స్ అందరూ లల్లి అంటారు. కొందరు చిరుతుగా లల్లి అంటారు. జాబ్ కన్ఫర్మ్ చేసి అడ్వాన్స్ ఇచ్చేస్తే సరదాగా ఇద్దరం కలిసి షాపింగ్ వెళ్దాం. దాంతో నా షాప్ గోవిందా. నేను బైరాగుల్లో కలిసిపోవాలి అంతేగా. చూడమ్మా, నేను ఇంటర్వ్యూ పెట్టింది టైపిస్ట్ కోసం, గర్ల్ ఫ్రెండ్ కోసం కాదు. అర్థమైందా? వెళ్ళిరామా, వెళ్ళిరా. నెక్స్ట్. మై గాడ్. నమస్కారం అండి. మీ పేరు ఏమిటి తల్లి? సుజాత. నీ సర్టిఫికెట్లు. మీరా? మీరేనా? అవును, మీరే. అరే, ఏమిటి ఇలా వచ్చారు? రండి కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి. రేడియో టీవీ రికార్డ్ ప్లేయర్ ఏదైనా కావాలా? దానికోసం మీరు రావాలండి. కబుర్ చేస్తే షాపులు చక్రాలు పెట్టించి మీ ఇంటికి లాక్కూర్చుండేవాడి. రండి, ఏం కావాలండి? నేను వచ్చింది జాబ్ కోసం. జాబ్ కోసం? వాళ్ళు ఏమి చేశారండి? మీరు నా షాపులో జాబ్ కోసం వచ్చారా? నిజంగానండి. ఐసి, అర్థమైంది. కోటీశ్వర్లు గోపాలరావు గారు అమ్మాయి అయినా మీ కాలం మీద మీరు స్వతంత్రంగా నిలబడాలని. నేను, నాకు తెలుసండి, గోపాలరావు గారి అమ్మాయిగా కాకుండా మామూలు వర్కింగ్ గర్ల్ గా బ్రతకాలని మీ ప్రయత్నం. హ్యాట్స్ ఆఫ్. నేనంతే, మా నాన్నకి లక్షలున్నా స్వతంత్రంగా ఈ షాప్ పెట్టుకుని బతుకుతున్నా. నిజానికి ప్రతి మనిషి ఆడైనా మగైనా పెద్ద సంపాదన మీద ఆధారపడకుండా వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడాలి. అమెరికాలో అంతేనండి. మీరు పొరపాటు పడుతున్నారు. అమెరికాలో కదా, కొన్ని రష్యాలు అనుకుందాం. ఏవైనా అసలు మీరు నా షాపులో పనిచేయటం నా షాప్కే పెద్ద ప్రిస్టేజ్ పాయింట్. చూడండి, జాబ్ అన్న తర్వాత జీతం ఇవ్వక తప్పదు. అఫ్కోర్స్, నేను ఇచ్చే జీతం మీ సెంటు బాటిల్ ఖరీదు కూడా ఉండదనుకోండి. అయినా ఫార్మాలిటీగా ఈ 500 అడ్వాన్స్ ఉంటాయి. ఏమండి, నా మాట కాస్త వింటారా? కాస్త కూస్త ఏమిటండి, మొత్తం అంతా వింటాను. మీ మాట వినకపోతే నా జన్మ ఎందుకండి? చూడండి, నేను మీరు అనుకున్నట్టు కోటీశ్వరుడు గోపాలరావు గారి అమ్మాయి. సారీ, వందని వద్దు. ఎస్, ఓ మర్చిపోయాను బ్రదర్, ఒక విఐపి వస్తే మాట్లాడుతున్నాను. నిజంగా? ఇది వచ్చేస్తున్నాను. సుజాత గారు, షాప్ మూసేసి నోరు మూసుకుని మీరు చెప్పేదంతా విందాం అనుకున్నాను, కానీ కర్మ, డీలర్స్ మీటింగ్ వచ్చి పడిపోయింది. రేపు వచ్చేస్తారుగా? రేపు ఫుల్ డే మీరు చెప్పేదంతా వింటమే నా డ్యూటీ. ఎక్స్క్యూజ్ మీ, వస్తాను.